మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నామన్నది మనం రాత్రి తినే ఆహారం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఏది పడితే అది తింటే నిద్ర సరిగ్గా పట్టదు ఇంకా తినకూడనివి తింటే పీడకరలు కూడా వస్తాయంట వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమని కొన్ని నివేదికలు చెబుతున్నాయి మొదటిది చాక్లెట్ డార్క్ చాక్లెట్లో చాలా ఉంటుంది దీంతో రాత్రి సమయాల్లో చాక్లెట్ తింటే ఇది గాఢ నిద్రను నిరోధిస్తుంది దీంతో పాటు చాక్లెట్ తింటే అది మీకు అశాంతి పీడకలల్ని కలిగిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి రెండవది చిప్స్ ఫ్రాంటియస్ ఆఫ్ సైకాలజీ అధ్యయనం ప్రకారం చిప్స్ వంటి జిడ్డుగల ఆహారాలలో కనిపించే కొవ్వులు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది దీనివల్ల రాత్రి నిద్రలో అశాంతి నిద్రభంగం తరచుగా పీడకలలు వస్తాయి మూడవది పెరుగు ఇది మీకు షాకింగానే అనిపించవచ్చు ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం వల్ల శ్లేష్మం ఏర్పడుతుంది శ్వాసకోశ వ్యవస్థను అడ్డుకుంటుంది మెదడుకు వెళ్లే రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది దీంతో నిద్రలేమితో పాటు పీడకలలు వచ్చే ప్రమాదముంది తరువాత బ్రెడ్ పాస్తా చాలా స్టార్చ్ మరియు కార్బోహైడ్రేట్లు ఉంటాయి వీటిలో ఇవి శరీరంలో గ్లూకోజ్గా మార్చబడతాయి ఇవి చక్కెర ఆహారాల మాదిగానే ప్రభావం చూపుతాయి వీటి వల్ల నిద్రకు ఆటంకాలు పీడకలలు వస్తాయట తరువాత జున్ను రాత్రి సమయంలో జున్ను తినకూడదట జున్నును తింటే నిద్రలో అశాంతిని కలిగిస్తుందని పీడకలలు వస్తాయని ఈ టైమ్స్ నివేదించింది జున్నును ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట తినకూడదని బ్రిటిష్ చీజ్ బోర్డ్ పేర్కొంది ఆఖరిగా వేడి సాస్ ఎక్కువగా వేడి సాస్ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది ఇది నిద్ర యొక్క ఆరియం అంటే వేగవంతమైన కంటి కదలిక దశలలో కలల రూపాన్ని మారుస్తుంది దీంతో పీడకలలకు దారితీస్తుంది అందుకే రాత్రిపూట ఇలాంటివి తినకపోవడమే మంచిది ముఖ్యంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వీటిని రాత్రిపూట దూరం పెట్టడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు